కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయన్న వాదన మరింతగా బలపడుతోంది. తాజా దాడులు కూడా ఆ దిశగానే సంకేతమిస్తున్నాయి. ఏకకాలంలో ముగ్గురు బీఆర్ఎస్ నేతలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం మామూలు విషయం కాదన్నది మాత్రం నిజమని సర్వత్రా వినిపిస్తోంది. కార్యాలయాలు, నివాసాలు, వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించాలంటే పక్కా ప్రణాళికతో అదనపు సిబ్బందిని సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఐటీ శాఖ ఇప్పుడు అదే పనిలో ఉంటోంది. పైగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తోటాలు పేలుతున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయి. చెప్పడానికేముంది, సిబిఐ, ఈడీ, ఐటీ మూడు సంస్థలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నట్లే చెబుతారు. రాజకీయ పార్టీలు మాత్రం ఆ మూడు సంస్థలను తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. తెలంగాణ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరిగాయి. ఎలాంటి నిరసనలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖరెడ్డి నివాసం కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. హిల్ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్లో ఐటీ సోదాలు జరిగాయి. హిల్ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలకు పైళ్ల శేఖరెడ్డి భార్య వనిత డైరెక్టర్గా ఉన్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్పై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. రాజకీయ నేపథ్యం ఉన్న వారిపై ఐటీ దాడులు జరిగితే అందులో ఏదో మతలబుందని చెప్పక తప్పదు. దశాబ్దాలుగా వస్తున్న పరంపరే కావడంతో కొన్ని వర్గాల్లో ఆశ్చర్యం, మరికొన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీ నేతలు ఐటీ దాడుల్లో తప్పేముంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బ్లాక్ మనీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ బీజేపీ ప్రేరేపిత దాడులేనని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. విచారణ సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఐటీ దాడులు జరిగిన వారంతా వైట్ పేపర్ వ్యాపారులేనని, పార్టీలోకి రాకముందే వారికి వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ తీరులో మార్పు వచ్చిందని కూడా చెబుతున్నారు. దక్షిణాదిలో తాము పూర్తిగా దెబ్బతినిపోకుండా చూడాలంటే మిగతా పార్టీలను బలహీనపరచాలి అన్న ఆలోచన కమలనాథుల్లో కనిపిస్తోంది. విపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బకొడితే భవిష్యత్తులో లేవకుండా చూసే వీలుంటుందన్నది బీజేపీ స్కెచ్. కర్ణాటకలో కాంగ్రెస్కు నిధుల కొరత లేనందునే వాళ్లు సులభంగా గెలిచే వీలు కలిగిందని, పంజాబ్లో ఆపు విజయ రహస్యం కూడా అదేనని బీజేపీ విశ్వసిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి సంపాదించిన సొమ్మును ఆప్ నేతలు పంజాబ్లో ఖర్చు పెట్టి గెలిచారన్నది బీజేపీ ఆరోపణ. అందుకే ఈసారి అలాంటి అవకాశం లేకుండా ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే ఆలోచనలో ఉంది. ఆ దిశగానే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై కన్నేశారు. పార్టీలో బాగా ఖర్చు పెట్టగలిగిన వాళ్లను ముందుగా దిగ్బంధించేస్తే దెబ్బకు దిగి వస్తారు అన్నది బీజేపీ ఆలోచన. అందుకే ఈ ఐటీ దాడులు ఇంతటితో ఆగిపోవు, అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంటాయి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.